అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో టీ సర్కిల్ వద్ద మూడు రాజధానులకు మద్దతుగా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ వంటవారపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీచరణ్ టీ సర్కిల్ రోడ్లోని వంట కార్యక్రమం నిర్వహించి అక్కడున్న కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. కార్యకర్తలు ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ, మన సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేకూరే విధంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దీనికి మద్దతుగా ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటిస్తూ, అంటే కర్నూలుకి జుడిషియల్ క్యాపిటల్, అమరావతికి లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఒకే ఒక్క షాట్లోనే మనము అభివృద్ధి చేయాలా, సమగ్రమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ జరగాలా అని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులు ప్రకటిస్తే, దీన్ని ధిక్కరిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వద్దు అంటున్నారు. నేను ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను వాళ్ళని, అమరావతి రాజధానిగా వద్దు అని చాలా కమిటీలు ప్రకటిస్తే కూడా అమరావతి సాయిల్ శాంప్లింగ్ తీసుకొని ఆ సాయిల్లో కేవలం అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా ప్రాంతం వరద ప్రాంతం కాబట్టి అక్కడ రాజధాని వస్తే నిజంగా ఒక అభివృద్ధి జరగదని తెలిసి కూడా ఆ రోజు కేవలం వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళందరూ కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తూ, రైతులందరినీ కూడా దగా చేస్తూ, మోసం చేస్తూ ఆ ప్రభుత్వం చేసే పనితీరుని ఈరోజు మనం ధిక్కరిస్తూ, ఒక వారం నుంచి మనము ఈరోజు ప్రతి వారం నుంచి ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తూ మనం ఈరోజు ఈ మూడు రాజధానులు కావాలని చెప్తున్నాం. ఎందుకంటే మనము ఎక్కడ చూస్తే కూడా, ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తే కూడా నాలుగైదు క్యాపిటల్ సిటీస్ మనం డెవలప్ అయితే అప్పుడే ఒక కంట్రీ, ఒక దేశం కూడా డెవలప్ అవుతుంది అని గ్రహించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రాయలసీమ అయితే మీ, కోస్తాంధ్ర అయితే మీ, సీమాంధ్ర అయితే మీ డెవలప్ చేయాలని ఈరోజు ప్రకటిస్తే ముఖ్యమంత్రి గారు దానిలో కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇది తప్పు అని మేము చెప్తే కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈరోజు మనం ప్రతి ఒక్క జిల్లాలో కూడా, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన తెస్తున్నాము. ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధాని ముద్దు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము.